అందరికీ నమస్కారం. దిస్ ఇస్ శివకృష్ణ, యు 90s కిడ్. వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈ టాపిక్, లైక్ ఇంకొక జన్మ ఉంటుంది చనిపోయిన తర్వాత, పీపుల్ విల్ బి రీబోర్న్, పీపుల్ విల్ హ్యావ్ సెవెన్ లైవ్స్, ఇలాగ చాలా థియరీస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ మోస్ట్లీ ఈ మెంటల్ స్టేట్ వల్ల, డ్యూ టు హ్యూమన్ బీయింగ్స్ మెంటల్ స్టేట్ ఇవన్నీ చెప్తుంటారు. బట్ ఫిజికల్గా ఇది పాసిబులా, అది ఎంతవరకు అనేది నేను వీడియోలో చెప్తాను. సో టుడేస్ టాపిక్ ఇస్ అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అండ్ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ అట్ ద బాటమ్. ఇందులో ఏంటంటే క్రయోనిక్స్ అంటారు, CRYONICS అని. ఇట్స్ అ మెథడ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ద హ్యూమన్ బాడీస్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత, ఐ మీన్ క్లినికలీ డెడ్, ఒక డాక్టర్ ప్రొనౌన్స్ చేసిన తర్వాత ఒక మనిషి చనిపోయాడు, హిజ్ హార్ట్ హ్యాస్ స్టాప్డ్ అండ్ ఆర్గన్స్ హావ్ షట్ డౌన్ అని చెప్పాక, నెక్స్ట్ ప్రాసెస్ ఈ బాడీని ఎలా ప్రిజర్వ్ చేసి ఎలా దీన్ని ఏళ్ళ తరబడి దీన్ని చెడిపోకుండా దాన్ని కాపాడుతారో, దట్ సైన్స్ ఈజ్ నోన్ అస్ క్రయోనిక్స్. ఈ క్రయోనిక్స్ వచ్చి ఫస్ట్ బాడీ ప్రిజర్వ్ చేసిన అతను వచ్చి జేమ్స్ బెడ్ఫోర్డ్ ఇన్ 1967. ఈయన ఒక్క బాడీనే, ఒక ఈయన యుఎస్లో ఉంటారు అమెరికాలో, ఇంతవరకు స్టిల్ హిస్ బాడీ ఇస్ ప్రిజర్వ్డ్ ఈవెన్ టిల్ టుడే. ఇట్స్ నియర్లీ అరౌండ్ 50 ఇయర్స్, 55 ఇయర్స్ అవుతుంది, స్టిల్ హిస్ బాడీ ఇస్ ప్రిజర్వ్డ్ బికాస్ ఈయన అప్పట్లో ఈ టెక్నాలజీ కొత్తగా వచ్చినప్పుడు ఆయన పుట్టే రిక్వెస్ట్ పెట్టారు ఏంటంటే, ఆఫ్టర్ మై డెత్ మై బాడీ షుడ్ బి ప్రిజర్వ్డ్ అండ్ ఇట్ షుడ్ బి యూజ్ ఫర్ సైన్స్ అని చెప్పి. సో ఈ క్రయోనిక్స్లో ఏం చేస్తారంటే, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ యువర్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్, వెంటనే వీళ్ళు ద టీమ్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రయోనిక్స్ వచ్చేసి ది ఇంజెక్ట్ అ క్రయో ప్రొటెక్టెంట్, అంటే మన బాడీలో బ్లడ్ క్లాట్ అవ్వకుండా, ఫ్రీజ్ అయిపోకుండా, ఎందుకంటే మన ఆర్గన్స్ ఏ చెడిపోకుండా ది హ్యావ్ టు ప్రిజర్వ్ ఇట్. సో ద ఫస్ట్ స్టెప్ ది ఇంజెక్ట్ దిస్ క్రయో ప్రొటెక్టెంట్ ఆర్ ఆల్సో నోన్ క్రయో ప్రిజర్వెంట్. ఇది ఇంజెక్ట్ చేసి అండ్ దే ప్రిజర్వ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ నోన్ యాజ్ ద బ్రెయిన్. ఈ బ్రెయిన్ వచ్చి ఫస్ట్ దీన్ని చనిపోకుండా, ఎందుకంటే ఆ ఆర్గన్ చచ్చిపోతే ఇంకా ఇట్స్ ఆఫ్ నో యూస్, ఇంకా దాని వల్ల ఏం చేయలేరు. సో వితిన్ ద టైం ఫ్రేమ్ వీళ్ళు వచ్చి దాన్ని కాపాడాలి. సో ఆఫ్టర్ దట్ వీళ్ళు ఈ బాడీని తీసుకెళ్ళి దే స్టోర్ ఇట్ అట్ అరౌండ్ -150 to -200 degrees Celsius మధ్యన. ఇట్స్ ఫ్రీజింగ్ అండ్ ఫ్రీజింగ్ కోల్డ్. ఈ కోల్డ్లో వచ్చి బాడీని స్టోర్ చేస్తారు లిక్విడ్ నైట్రోజన్లో, ఎందుకంటే దీంట్లో మెయిన్ ఆర్గన్స్ ఇఫ్ ద డై దెన్ ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్. సో ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే, ఆఫ్టర్ ఇప్పట్లో ఉండే టెక్నాలజీ వల్ల డ్యూ టు ద హెల్త్ కేర్ సిస్టమ్స్ ఈయనని కాపాడలేకపోయాం. సో ఈ బాడీని ప్రిజర్వ్ చేసి మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ 100 ఇయర్స్ or 50 ఇయర్స్ తర్వాత అప్పట్లో వచ్చిన హెల్త్ కేర్ పెట్టి కెన్ వీ సేవ్ దిస్ పర్సన్ అనేది సైన్స్. సో అంతవరకు ఈ బాడీ ఏం కాకుండా ది హ్యావ్ టు ప్రిజర్వ్ ఇట్. సో ఆ 50 ఇయర్స్ తర్వాత దెన్ దే కెన్ టేక్ ద సేమ్ బాడీ అండ్ దే కెన్ అప్లై ద అడ్వాన్స్ ప్రిన్సిపల్స్ దట్ టైమ్ అండ్ దే కెన్ సేవ్ ద బాడీ. అంటే అప్పుడు చనిపోయిన మనిషి మళ్ళీ లైఫ్ వచ్చేటట్టు ఇంకొక దీంట్లో, బికాస్ ద బ్రెయిన్ ఇస్ స్టిల్ వర్కింగ్. సో ఇదండి సైన్స్ ఈ క్రయోనిక్స్ అనే దీంట్లో. ఇది యుఎస్లో స్టార్ట్ అయింది, బట్ ఇండియాలో ఇంకా అది డ్యూ టు మెనీ రీజన్స్, రిలీజియస్ రీజన్స్ వల్ల, ఎందుకంటే చనిపోయినాక బాడీని ఇలాగా మనం ఇది చేయకూడదు, ప్రిజర్వ్ చేయకూడదు, దాన్ని కాల్ చేయాలని చెప్పి చాలా కల్చరల్ బిలీఫ్స్ చాలా ఉన్నాయి. సో దట్స్ ద రీజన్ ఇండియాలో ఇది వచ్చి ఇంకా ఇట్ హాస్ నాట్ ఎట్ సో మచ్ డెవలప్డ్. బట్ యుఎస్లో కూడా కొన్ని 1967లో స్టార్ట్ చేసి తర్వాత ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇండస్ట్రీ మూసేస్తారు, ఎందుకంటే ఇది స్టోర్ చేయడానికి అంత కెపాసిటీ, అంత ఫెసిలిటీ, అంత మనీ మన దగ్గర అప్పట్లో వాళ్ళ దగ్గర లేదు, రీసెర్చ్కి ఎవరు ఫండింగ్ లేదు, ఎందుకంటే ఈ సైన్స్ని ఎవరు అప్పట్లో బిలీవ్ చేయరు. నో వన్ బిలీవ్ దిస్ టైప్ ఆఫ్ సైన్స్ విల్ వర్క్అవుట్, ఎందుకంటే నార్మల్ ఒక మనిషి చనిపోయినాక ద యూజువలీ బరీ ఇట్ ఆర్ బర్న్ ఇట్ ఆర్ ది డిస్ట్రాయ్ ద బాడీ. బట్ దీన్ని ప్రిజర్వ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అండ్ వెరీ టీడియస్ అండ్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే ఇది వచ్చి ప్రిజర్వ్ చేయడానికి $25,000 to $150,000 అంత మన ఇండియన్ దీంట్లో మిలియన్స్లో ఉంటుంది ఇది కన్వర్ట్ చేస్తే. సో దట్స్ ద రీజన్ చాలామంది దీన్ని దే డోంట్ ప్రిఫర్ ఇట్
ఓన్లీ ఎక్సెప్ట్ బిగ్ సిఇఓస్ అనే పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ అండ్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళు, వాళ్ళకి ఇఫ్ దే హ్యావ్ ద కెపాసిటీ దెన్ దే గో ఫార్వర్డ్ విత్ ఇట్. అండ్ వన్ సచ్ పర్సన్ ఇస్ లారీ కింగ్, ఈయన వచ్చి ఒక పెద్ద సిఇఓ అమెరికాలో. సో ఈయన వచ్చి చెప్పారు, నా బాడీ ఆఫ్టర్ మై డెత్ ఇట్ షుడ్ బి క్రయో ప్రిజర్వ్డ్ అని చెప్పి. సో ఓన్లీ ద రిచ్ కెన్ అఫోర్డ్ సచ్ ట్రీట్మెంట్స్ ఆఫ్టర్ డెత్. బట్ ఈ సైన్స్ వచ్చి ఎంత వర్క్ అవుతుందో ఇంకా ఎవరి దగ్గర ఈ రీసెర్చ్ అనేది లేదు. బట్ దే ఆర్ థింకింగ్ దట్ ఇలా ప్రిజర్వ్ చేసి ఒక 50 ఇయర్స్ తర్వాత ఈ బాడీ నుండి ప్రాణంని మళ్ళీ బతికియొచ్చు. ఇఫ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ద ఆర్గన్స్ షుడ్ బి వర్కింగ్, ఎస్పెషలీ ద బ్రెయిన్. సో దిస్ ఈస్ ద సైన్స్, ఈ క్రయోనిక్స్ సైన్స్ అనేది. సో దట్స్ ద థింగ్. ఇంకొకటి ఏంటంటే క్రయోనిక్స్లో వచ్చి కొంతమంది టోటల్ బాడీ ప్రిజర్వ్ చేయడానికి దే అప్రూవ్ ఇట్, ఆర్ సమ్ పీపుల్ ఓన్లీ సే దట్ ఓన్లీ దర్ బ్రెయిన్ షుడ్ బి ప్రిజర్వ్డ్. ఎందుకంటే బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దే జస్ట్ వాంట్ అ బ్రెయిన్ టు బి ప్రిజర్వ్డ్, సో దట్ దీన్ని ఇంకా ఫ్యూచర్లో ఇంకా దీన్ని ఈ ఇంటెలిజెన్స్ని రోబోట్స్కి ఫిట్ చేయొచ్చు అండ్ దే కెన్ క్రియేట్ మోర్ లైక్ వాట్ ఎవర్ వాళ్ళు ఏమనుకున్నారో మేబీ ఇన్ ద మైండ్. దీన్ని ఇది ఒక కొత్త సైన్స్ అండి. సో యాజ్ ఆఫ్ 2014 అబౌట్ 250 కార్ప్సెస్ హ్యావ్ బీన్ క్రయోజెనిక్లీ ప్రిజర్వ్డ్ ఇన్ ద యుఎస్ అండ్ అరౌండ్ 1500 పీపుల్ హ్యావ్ సైన్డ్ అప్ టు హ్యావ్ ద రిమైన్స్ ప్రిజర్వ్డ్. యాజ్ ఆఫ్ 2016 4 ఫెసిలిటీస్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ టు రిటైన్ క్రయో ప్రిజర్వ్డ్ బాడీస్, 3 ఇన్ ద యుఎస్ అండ్ 1 ఇన్ రష్యా. 2014 వరకు ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఓన్లీ 250 కార్ప్సెస్ అంటే 250 డెడ్ బాడీస్ హ్యావ్ బీన్ క్రయోజెనిక్లీ ప్రిజర్వ్డ్. యుఎస్లో వచ్చి 250 బాడీస్ మాత్రమే ఇంతవరకు 2014 వరకు ప్రిజర్వ్ చేశారు. ఆఫ్టర్ 2016 అరౌండ్ ఓన్లీ 4 ఫెసిలిటీసే ఉన్నాయి అరౌండ్ ద వరల్డ్ ఈ ఫెసిలిటీ ఈ క్రయోజెనిక్గా బాడీ ఫ్రీజ్ చేసి ప్రిజర్వ్ చేయడం. 3 వచ్చి యుఎస్లో, రష్యాలో మాత్రం ఒకటి ఉంది. సో ఈ సైన్స్ వచ్చి స్టిల్ ఇట్ హ్యాస్ టు అండర్గో లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అండ్ పీపుల్ అంత త్వరగా ఇట్ బికాస్ ఇట్స్ వెరీ బిగ్ డీల్ అండ్ ఇట్స్ కాస్ట్లీ అఫేర్ అండ్ అందరూ దే డోంట్ ప్రిఫర్ ఇట్ ఎక్సెప్ట్ సమ్ బిగ్ యాస్ ఐ సెడ్ బాగా రిచ్గా ఉండేవాళ్ళు అండ్ దోసు వాంట్ టు ప్రొవైడ్ సంథింగ్ విత్ సైన్స్ అండ్ వాళ్ళు మాత్రమే దే కెన్ అఫోర్డ్ దిస్ ట్రీట్మెంట్ అండ్ దట్ టు ఈ ప్రిజర్వేషన్ కాస్ట్ ఇంత ఉండడం వల్ల అండ్ మేబీ ఆఫ్టర్ ద పర్సన్స్ డెత్ వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ప్రాబ్లమ్స్ రావచ్చు. లైక్ అగేన్స్టర్ వాళ్ళ విల్ రాసినా కూడా వాళ్ళ విషెస్కి అపోజ్ చేస్తూ మాకు ఇష్టం లేదని చెప్పి చాలా జరిగాయి. జేమ్స్ బెడ్ఫోర్డ్ అని ఆయన చెప్పినట్టు ఆయన దీంట్లో కూడా ఇలాగే జరిగింది. ఆయన $1,00,000 వచ్చి దీనికోసము దీ హీ హాజ్ కెప్ట్ ఇట్ అసైడ్ ఫర్ దిస్ క్రయో ప్రిజర్వేషన్. కానీ వాళ్ళ సన్ వాళ్ళ వైఫ్ వాళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే అంత మనీ దాని గురించి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. సో దే డిడ్ంట్ ఎంకరేజ్ ఇట్. సో ఆఫ్టర్ సో మెనీ లీగల్ బ్యాటిల్స్ బట్ స్టిల్ ఆయన ఒక బాడీ మాత్రం ఇంతవరకు ఏ ప్రాబ్లం లేకుండా దే ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ క్రయో ప్రిజర్వ్డ్. బట్ మధ్యలో కొన్ని థియరీస్ వచ్చాయి, ఆయన టిష్యూస్ చనిపోయి సచ్ ఇట్ హెస్ అండర్గోన్ డెత్ అండ్ ఆయన బాడీ షేప్ అంతా మారిపోయింది అని చెప్పి. సో వీ కెనాట్ సే హౌ మచ్ ఇస్ ఇట్ సేఫ్ ఆర్ సంథింగ్. So this is the video for today and as we have learned a new one garu maaku chadinappudu nenu chadinappudu cheppindi. So kontha mandiki ee video already content telisundochu this cryogenics anedi, but I found it interesting and please give it a thought and read about this on Google. Maybe me project pankravachu or it's a good source of general knowledge. And thank you for watching my video, and if you like the content please subscribe to my video channel. And as I always say, make healthier food choices and happy and healthy living. Thank you everyone. This is Shiv Krishna signing off. Bye-bye.